డిస్కో రికార్డింగ్ కంపెనీ వారు సమర్పించు సత్యహరిశ్చంద్ర ఒగ్గు కథ. ప్రధాన కథకులు కరీంనగర్ గడ్డ, జానపదుల బిడ్డ, జాతీయ అంతర్జాతీయ ఒగ్గు కథకులు మిద్దె రాములు. సహాయకులు కమ్మల ఆయిలయ్య, ఒగ్గరి ఆయిలయ్య, ఒగ్గరి ఓదెలు, ఒగ్గరి వెంకటి. నిర్వహణ గనూరే యాదగిరిరావు. పర్యవేక్షణ గనూరే అనిల్ కుమార్ మరి సునీల్ కుమార్. మొదటి భాగము ప్రారంభం. హరి 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 అమ్మవారు పార్వతి పదివేల దండమే ఓ రామ రామో స్వామి దేవి దండమా భూదేవి దండమా అయ్య లోకల శంకారా నీకన దండమా దండము నారాయణో దాపరమందేమో అయ్యో ఆలకించదాతాల నేను చెప్పబోయే కథలో అయ్యో ఎన్ని తప్పులున్నా గానీ మీరు మన్నించి బ్రోవారయ్యా అయ్యో మాకు తండ్రులున్నారయ్యా నేను కొల్లవన్ని కాదు ఇరాజా అయ్యో కాలు గజ్జ కట్టాలేదు నేను కథన మందు దుంకాలేదు నేను ఏమి నిర్వలేదు ఇరాజా నేను ఎట్టివన్నీ ఉన్నను రాజా ఏ రాఘవో అయ్యో రామ రామ సీతారామా రామోజ రామ రామ సీతారామా అయ్యో రాఘవ మమ్మేలు రామా రామోజ రామ రామ ఎవరే అయ్యో మారి ఏలుతున్నరే బ్రహ్మదేవుడేలరా అది సత్యలోక ఉన్నది శంకరుడు ఏలరు అది శివనందుల కోటరా అయ్యో శివనందుల కోటరా అయ్యో ఇక్కడ ఈ దగ్గర పార్వతమ్మ ఏలరు పంచనానగిరురా ఎవరేల పట్నము అయ్యో వారు ఏలుతున్నారు ఇక్కడ ఈ దగ్గర అయ్యో రాజులు ఎవరున్నారు తరాలు ఎవరున్నారు రామ 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 అమరవాతి ఏలవాడే రామ రామో నా ఇంద్రుడు ఉన్నాడమ్మా ఓ నాయన అమరవతి ఏలవాడు ఇంద్రుడు ఇంద్రుడు భార్య సతీదేవి అగో రంభా ఊర్వశి మేనక తిలోత్తములు ఆనందము తోటి ఆటలాడుతున్నారు పాటలు పాడుతున్నారు ఒక బంధుకు దేవ ఋషులు కూకున్నారు ఒక బంధుకు సప్తమ ఋషులు కూసున్నారు 30 కోట్ల నుండు 70 కోట్ల దేవతలు 60 కోట్ల గయ్యలు అంగని ఇంగారు ఆచార మంతులు దేవాన దేవతుల్లే నారాయణు దేవగిరి మండలం బే రామ రామ అగో అమరావతి ఏలవాడు ఇంద్రుడు ఉన్నాడు ఇంద్రుని భార్య సతీదేవి సమేతమై కూర్చున్నారు ఐరావ్రతమ్మిన తెల్ల ఏనుగల మీద కూర్చుండి అగో రంభా ఊర్వశి మేనక తిలోత్తము చేరు నాట్యం అలా నాట్యం అనే సమయం లోపల అటువంటి నారదుడు ఆ సభకాడికి ఎట్లా వస్తున్నాడు ఆ సభ లోపల ఒక బంధుకేమో వశిష్ఠుడు కూర్చున్నాడు ఒక బంధుకేమో విశ్వామిత్రుడు కూర్చున్నాడు దేవకనాథులంతా ఎప్పుడు కూర్చున్నారు సిరితలు పట్టుకొని తాంబూర పట్టుకొని నారదుడు పండురంగా విట్టాలా పండరి నాత విట్టాలా అయ్యో పాండురంగా విట్టాలా పండరి నాత విట్టాలా రంగారంగా విట్టాలా రంగరాయి విట్టాలా పాండురంగా విట్టాలా పండరి నాత విట్టాలా హరినారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర భక్త జన ప్రియ పంకజ లోక్ష నారాయణ తమ దాసోహం పాండురంగా పండరి నాత పాండురంగా పండరి నాత నారాయణ అని ఎప్పుడైతే నారదుడు చేరవచ్చరో చలు ఇంద్రుడు కళ్ళ చూస్తున్నాడు ఇంద్రుడు కళ్ళ చూస్తున్నాడు ఋషి 10,000 వందనాలు భూకుండు మంట ఉన్నాడు పురుషల్లా చూపినాడు నారదుడు కూర్చున్నాడు ఒక బంధుకున్నాడు వశిష్ఠుడున్నాడు ఒక బంధుకున్నాడు విశ్వామిత్రుడేమో ఎదురుగా కూర్చున్నారు ఆటలు వాడుతున్నారు ఆటలు వాడుతున్నారు అంతమంది లోపాల నారదుడు ఏమన్నాడే రామ రామ నారదుడు కిలక
కిలకిల నవ్వి, ఓ ఈంద్ర ఇటువంటి సభ లోపల అని తప్ప వాళ్ళు పలికి బొంక వాళ్ళు ఎవరన్నా ఎక్కడ నన్ను ఉన్నారా అంటున్నాడు ఆనారదుండు. అనటల్లకల్ల విశ్వామిత్రుడు కిలిక్కన నవ్వి, ఏ లోకం మీనైనా గాని అని తప్పిన వాళ్ళే ఉన్నారు. మానవుల కన్నా మనము దేవతలం గొప్ప, మనలో ఉన్న మాట మానవుల దగ్గర లేదు అని విశ్వామిత్రుడు ఎప్పుడు అని నవ్వి కూర్చున్నాడు. వశిష్ఠుడు లేచి ఏమని మాటలు అంటున్నాడు, ఏమయ్యా విశ్వామిత్ర ఏమని మాటలు ఏమని మాటలు అంటున్నావా అని తప్ప అని వాళ్ళే ఉన్నారు, పలికి బొంక అని వాళ్ళే ఉన్నారు. విశ్వామిత్ర నేనన్నవాడు పేరుతో సమానము. ఆగో దేవరుసులము మనమే గొప్ప, దేవతలు మనమే గొప్ప అని నువ్వు అనుకుంటున్నావా? నీకన్నా నాకన్నా భూలోక నగరం లోపల అయోధ్య నగరాన్ని పరిపాలన చేసేవాడు అని తప్పనోడు, పలికి బొంకనోడు. నా భక్తుడున్నడయ్యావో నాయనో, వాడు నా శిష్యుడున్నడయ్యావో నాయనా, మాట కూడా తప్పడయ్యా రామరామో. విశ్వామిత్ర అటువంటి యొక్క వశిష్ఠుడు లేచి అని తప్పనోడు, పలికి బొంకనోడు. అయోధ్య నగరం లోపల త్రిశంకుని కుమారుడు సత్యహరిశ్చంద్రుడు ఉన్నాడు అంటుండు. వశిష్ఠుడేమో కళ్ళ గుండెలు గుబేలమన్నాయి కార్యాలు చల్లవాలి, పడబడబడబడ పళ్ళు కొరికింది విశ్వామిత్రుడు. ఒరే నీకు నాకు ఎప్పటికైనా బద్ద వైరం ఉన్నది, నీ శిష్యుడంటవా నీ భక్తుడంటవా? రామ రామ కోదండా రామ కోదండారా, రామ రామ కోదండా రామ కోదండారా. విశ్వామిత్రుడు ఏమి అంటడే కోదండారా, ఒక్క రోజు రోజు లోపల కోదండారా, ఒక్క రోజు రోజు లోపల కోదండారా. నేను ఓడిచ్చి వస్తానంటడే కోదండారా, ఓడిచ్చి వస్తానంటడే కోదండారా. వశిష్ట ఇప్పుడే చెప్తున్న ఈ దేవతల ముంగట హరిశ్చంద్రుడు యాపాడి సత్యవంతుడు, ఒక్క రోజు లోపల నేను మా వద్ద అడిగిపోతే నా పేరు గాది నందనుడు విశ్వామిత్రుడు కాదు. మరి బండు పంచమ కడత ఉన్నడే కోదండారా, భగ్గనమంటలేశరా కోదండారా. వశిష్ట ఇప్పుడే పోయి ఒరి శిష్య హరిశ్చంద్ర, నీవిన పంచం కట్టుకొని విశ్వామిత్రుడు అత్తున్నాడు, అబద్ధం ఆడకు, నా కీర్తి పోతుంది నీ కీర్తి పోతుంది అని చెప్పిరా పోవయ్యా. ఓ దేవ ఋషి ఒక వశిష్ఠుడు ఏమంటుడు విశ్వామిత్రుడు తోడి, ఏమయ్య రాజవర్యా 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 రాజవర్యంగా ఎంత మాట వలకదీవి రాజవర్యంగా. అయ్యా ఓ రాజవర్య విశ్వామిత్రుని నేను భూలోక నగరం పోయి ఒక నాశిస్సుల్ని ఒక సత్యవారిశ్చంద్రుని విశ్వామిత్రుడు వస్తున్నాడు నువ్వు అని తప్పకు ఎవర్థం ఆడవు అని నేను చెప్పుడా? నీకు నాకు వంట కొంచెం పోయిరాబో. అటువంటి వాడు చెప్పుతే గెలిచినోడు లెక్క కాదు. నేను ఇక్కడనే ఉంటా, నీకు దగ్గర దమ్మున్నట్టయితే హరిశ్చంద్రుని అబద్ధం ఆడిచి రమ్మంటున్నాడు వశిష్ఠుడేమో. ఆ విశ్వామిత్రుడు బంటు పంజం కట్టుకొని భూలోక నగరం పోయి హరిశ్చంద్రుని ఎంబడివాడి అన్ని అబద్ధం ఆడిపోతే నేను గాదిపుత్రుడ విశ్వామిత్రుడ కాదు అనుకోని బంటు పంజము కట్టుకొని ఆ భూలోక నగరంబురో బయలుతున్నాడు. ఏ భూలోక నగరము బయలుతున్నాడు, గగనాల మీద గాదిపుత్రుడు, చల్ గాదిపుత్రుడు అత్తనే ఉన్నాడు. మరి అయ్యజ్జ నగరము మరి ఉన్నాడు, అది పొద్దు చుట్టేరా పొన్నాలంగాడి, మా పూజు తేరో మల్లెలంగాడి, అయోధ్య నగరం పొద్దు చూస్తే పొన్నలంగడున్నది, మా పూజు చూస్తే మల్లెలంగడున్నది. జాము జాము పట్టము జాగంటలు మోగుతున్నాయి, అచ్చటోళ్ళు వస్తున్నారు పోయటోళ్ళు వస్తున్నారు, నడుల్లో ఉన్నది రాజుల కచ్చేరు కచ్చేరి వినగ హరిశ్చంద్రుడు కూర్చున్నాడు. ఒక బందుకేమో హరిశ్చంద్రుడు భార్య చంద్రమతి ఊకున్నది, లేక లేక ఒక్క గాని ఒక్క కొడుకు వాళ్లకు లోహితుడు. ఒక బందుకున్నాడయ్యా బాలుడు,
ఎడవలోన ఎండి పోచే హరిశ్చంద్రుడు, నా కుడిన బంగారం పోచే హరిశ్చంద్రుడు, ఎడవల ఎండి పోచిండు కుడిన బంగారం పోచి రాగి మంట బట్టి రాజులకు దానం ఇస్తున్నాడు, పవిడి మంట బట్టి ప్రజలకు దానం ఇస్తున్నాడు, వచ్చే డొల్లు వస్తున్నారు పోటోళ్ళు పోతున్నారు. అటువంటి దేశం మీద సుభిక్షమైన దేశం సుందర నందన ఉద్యానవనములు పాడి పంటలతోటి పసంతగా ఉన్నది, నెలకు మూడు వానలు కురుస్తున్నాయి, నేస్తమైన పంట వండుతుంది, అచ్చగాడు లేడు బుచ్చగాడు లేడు, హరిదేశి లేదు పరిదేశి లేదు, జంగం లేదు దాసరు లేదు, ఆకలన్న మానవుడు లేపాయనా, అయ్య పట్ట లేదు అన్న మానవుడు లేపాయనా, ఏ బాధ లేకుంటా అగో ధర్మదేవత నాలుగు పాదాల మీద నాట్యం చేస్తున్నా. అటువంటి విశ్వామిత్రుడు వచ్చే సమయం లోపల హరిశ్చంద్రుడు కండ చూసిండయ్యా ఓ లోకుల, హరిశ్చంద్రుడు కళ్ళ చూసి ఆ విశ్వామిత్రుడిని చూడంగానే పదెళ్ళ పబ్బది బట్టి ఐదెళ్ళ హారతి బట్టి ఎట్లా వస్తున్నాడు ఓ లోకులారో, ముని యొక్క మునిని చూసి హరిశ్చంద్ర చక్రవర్తి కూర్చున్న కచేరి గుప్పర పడుతుంది, కిండు గుప్పర పడుతుంది, పదెళ్ళ పబ్బది బట్టి ఐదెళ్ళ హారతి బట్టి వందనాలు పెద్దలారా అజలారా, వందనాలు పెద్దలారా అజలారా, ఎక్కడ నుండి వచ్చిరయ్యా పెద్దలారా, అయ్యా పెద్దలనే నా పట్నం పావనమైంది, ఎంత అదృష్టవంతుంది, ఎంత పునివుతుందయ్య మీ అటువంటి వారి కారణ పట్నం ఓటుని ఎంత ధని ఉన్నాయ్య, మీరు ఎక్కడి నుండి అతిరాని చెప్పి యొక్క భార్య చంద్రమతిని పిలుచుకొని బంగారు కలిశముతో పుత్తకాలు తీసుకొచ్చి పాదవడలు పైదల్లుకొని కూచుండు పెద్దలారా అజలారా, అయ్యా కొని తీర వీధ కాదు పెద్దలారా, హరిశ్చంద్రుడు చంద్రమతి బంగారి కలిశం పట్టుకొని ఆగో అటువంటి యొక్క మునీశ్వరుడు వచ్చిండని పదేళ్ల పబ్బది బట్టి ఐదేళ్ల హారతి బట్టి ఆగో అచ్చమల్లె పూలు నిచ్చమల్లె పూలు పొట్టు మల్లె పూలు పోసంగి మల్లె పూలు పెట్టి అస్తరు బుక్కా గులాలు జాతి వాది పన్నీరు సుగంధ పరిమళ పడవాసన దైవం పోషి ఆగో కూసుండు అని దండం పెడుతున్నాడు హరిశ్చంద్రుడేమో, విశ్వామిత్రుడికి గుండెలు కుబేలు అన్నాయి, తల్లి ముండమయ్యా వీడు ఎటువంటి వాడు అనుకున్న గానీ సత్యం తప్పతట్టు లేడు, అనేకమైనటువంటి పునీతుడు ఉన్నాడు, ఆగో పుణ్యాత్ముడు ఉన్నాడు, ఏదన్నా ఉపాయం చేసి అబద్ధం ఆడియాలి అనుకోని విశ్వామిత్రుడు కొడుక, అయ్యోని కొడుకరా, అయ్యోని కొడుకరా, దైదాయి కొడుకరా, దైగల్ల కొడుకరా, శివగల్ల కొడుకరా, విశ్వామిత్రుల్ని నేనే ఉన్నాను, యజ్ఞం లేరు తలపెట్టి ఉన్నారు, దండివాడు ఉన్నావు, దయగల్లవాడవు, శమగల్లవాడవు, కొడుక కుమార నీకన్నా ఎక్కువ నాకెవరున్నారు, నాకన్నా ఎక్కువ నీకెవరు లేరు, నేను యజ్ఞం తలపెట్ట కొడుక, యజ్ఞాని కోసం కొంత ధనము కావలసి ఆ ధనము కోసం వచ్చిందంటుండు విశ్వామిత్రుడు, కొంత అంటే ఎంత, కొంత అంటే ఎంతరా కొడుక, ఎంత అంటవా అగో గజమనంగా ఒక ఏనగ, ఏనగ పైన బలవంతుడు నిలుసుండి వజ్రం చేతికిత్తే పైకెంత రూపును, అంతటి దానామో నాకన్న కావాలరా, అయ్యో ఏలకు మహారాజా రాజకుమారాజా, ఇదంతా దానామో నాకన్న కావాలి, ఇద్దరు మాటలు అంటనే ఉన్నాడు, అర్జునుడైతే రో ఇంటనే ఉన్నాడు, ఎప్పుడైతే విశ్వామిత్రుడు ఈ మాట చెప్పేటల్లగల్లా రాజు కిలిక్కల నవ్వే, ఓ విశ్వామిత్ర ఓ మునీశ్వర నువ్వు అడిగేది ఎక్కువ నేను ఇచ్చేది ఎక్కువ, అటువంటి యొక్క హరిశ్చంద్రుని యొక్క సైన్యాధిపతిని విరిసింది, అగో హరిశ్చంద్రుని కింద ఉన్నటువంటి యొక్క మంత్రిని విరిసి మంత్రి సత్యకీర్తిని విరిసి ఏమని మాటలో మాటలు అంటున్నాడు, సత్యకీర్తి మా స్వాముల వారు అన్నది ఎక్కువ లేదు నేను ఇచ్చేది ఎక్కువ లేదు, బంగారు కోటి వలగ తీరి బండికి బారెట్లు బంగారు కొలుసులు ఇల్లంతా ఇరుసులు ఇనిపై కొలుసులు సాగిచ్చి బండ్ల మీద ధనము తీసుకురా, అగో గజమనంగా ఏనుగు పై బలవంతులు నిల్చుండబెట్టి వాని చేతికి ఒక వజ్రమిత్తే వాడు ఎంత పైకి రూపుతే అంతెత్తు ధనము రాసి పోయమన్నాడు హరిశ్చంద్రుడేమో, ఆ మాటలకెళ్ళ విశ్వామిత్రుని గుండెలు కుబేళ్ళు అన్నాయి, కార్యాలు చల్లవరే, మునిగేను మునిగేను రో నా కొప్ప మునిగేను రో, అయ్యో ఎనిమిది మందేమో ఎనిమిది తుమ్మేమో, ఇటువంటి రాజు నువ్వు నేను చూడలేదు రా, ఇటువంటి రాజు నువ్వు నేను చూడలేదు, అనంగనే
విడివిస్తాడా అనుకున్నా నేను. రేపు రమ్మంటాడో మాపురం అంటాడో అనుకున్నా. అటువంటి హరిశ్చంద్రుడు ఇప్పుడే వెంటనే కొండ బొమ్మన పట్టే మరి ధనం పాడుగాను. నేను ధనానికి వచ్చిందా, నాకు ధనం మీద బుద్ధి ఉన్నదా, బంగారం అంటే బొమ్మ లేదు, ఏంటంటే మోజు లేదు నాకు, ఏదో విధాయంగా వాడు అబద్ధం ఆడాలే అనుకుంటే ఇప్పుడే కొండ బొమ్మన పట్టి తీరికి తగ్గ ఉపాయము. నేను ఏదన్నా ఒక్కటి నేనల్ల చేస్తాను. తండ్రి వాడు విశ్వామిత్రుడు కొడుక ఆగో, ధనము కావాలంటే కొండ బొమ్మంటున్నావు, ఇంకా 7 రోజులు మా యొక్క యజ్ఞం ఉన్నది, ఇప్పుడు కొండబోతే అడవి లోపల నాకు ఇల్లు లేపాయ, ఒక బంగ్లా లేపాయ, భవంతి లేపాయ, ఆ ధనము నేనెక్కడ పోసుకోవాలి, నాకిత్తనన్న ధనము నీ అయోధ్య నగరము లోపల నా పేరు మీద కోట కట్టి కోటల్లే ఉంచు అంటుండు అర్జునుడేమో. ఇక చాలు బిడ్డా, నేను మళ్ళత్త 7 రోజులకు అన్నాడు. అయ్యా మీ ఆజ్ఞ శిరస వహించుత, తప్పకుండా నీ ధనం నీకే ఉంటది, దానం ఇచ్చినాక మళ్ళా నేను తీసుకోను అన్నాడు. హరిశ్చంద్రునికి ఆశీర్వచనము చెప్పి, చంద్రమతికి ఆశీర్వచనము చెప్పి, ఆగో ఎంచంగా పెంచంగా 7 ఏళ్ళ కొడుకు ముక్కుల పత్తులు ఆరలేదు మూగలాగే. హరిశ్చంద్రుని కుమారుడు లోహితుడు, ఆ లోహితుడు 10 ఏళ్ళ పప్పతి పట్టే 5 ఏళ్ళ హారతి పడితే దీర్ఘాయుష్ మహానుభావ అని ఎప్పుడైతే దీవనార్తి పెట్టి ఆ విశ్వామిత్రుడు వెళ్ళిపోతున్నాడే ఓడో తులారా జలం. అయ్యో దైవామరాజో నందన, నేను దేవాల దేవతల దెప్పల్ల పాలేమో, దెప్పల్ల పాలేమో నాకే వస్తాది, దేవాల దేవతల దెప్పల్ల పాలేక అందరికన్నా నాకు ఐరకు ఎంతో విరుద్ధం ఉన్నది, వశిష్ఠునికి నాకు మొదటి సుంది ఎంతో పగలున్నాయి, అతని కింద నేను ఓడిపోయే కాలం అత్తది ఎట్లా అని పట్నాన్ని కంద చూస్తున్నాడు విశ్వామిత్రుడు. అయోధ్య నగరాన్ని ఏకాదిష్టి పెట్టి ఎప్పుడు చూసిన సుభిక్షమైన దేశము, సుందర నందన ఉద్యానవనములు ఉన్నాయి, ఎరు చూసినా పాడి పంటలు, ధన దేవత ధాన్య దేవత అష్టలక్ష్ములు తాండవమాడుతున్నారా ఒరే హరిశ్చంద్ర, అందుకే నీకు గౌరవం అని తప్పవా, పలికి బొంకవా, కలలేని వద్ద ఆడవా, నీ కండ కాదుల పాలు చెప్తా, నీ రక్తమునాల పాలు చెప్తా, అరియర్య కష్టాల పాలు చెప్తా, అగ్ని కాత్తములు కాలబెడతా, తల్లికి పిల్లని కాకుండా చేస్తా, పిల్లకు తల్లిని కాకుండా చేస్తా, పెళ్ళానికి ముగ్గురిని కాకుండా చేస్తా, ముగ్గురికి పెళ్ళాన్ని కాకుండా చేస్తా, నేను తలుచుకుంటే తూర్పు పనుడు చేస్తా, పనుడు తూర్పు చేస్తా, సృష్టికి ప్రతి సృష్టి చేసిన అగో పరమ పవిత్రుణ్ణి విశ్వామిత్రుణ్ణి నేను తలుచుకుంటే ఎంత అని పిరిగడ బండాలు పట్టిండు విశ్వామిత్రుడు. నా మాయ చేత, నా మంత్రం చేత క్రూర మృగాలుగా చేసి ఈ రాజ్యాన్ని ధ్వంసం చేస్తా. మందులు 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 నా వద్దనున్న మాయామతుల మందులే, నా వద్దనున్న ఊతురహన ఊడిగేరు దచ్చటన తండ్రి ఏరు, తూరుపున తుంగేరు పనమటోన పత్తి ఏరు, వాగసన తండ్రి ఏరు, కాటిన జిల్లాడి ఏరు, కన్న పిల్ల కాల్వోరు పుట్టు బాబ తొంగి నరం పూత పిల్లు గొమ్మయమక పుట్ట మీని తెల్ల మనక చెట్టు మీని పాసి చెట్టు మీని పాసి గుట్ట మీని గుండి ఏరు, గట్టి మీని గడ్డి ఏరు, తుమ్మి ఏరు, తుమ్మ ఏరు, భూమిలో పుట్టంగ ఏరు, ఏటి గడ్డ ఏరు, నక్క పోన తోక కాచ గంట మీని చిలక కోన రెప్ప కోతి మెక్కొండంగ మాయి కప్ప కరెంట్ తొండ మీద కప్ప కరెంట్ తొండ మీద పుర్ర చేతి పెట్ట బొక్క ముసలు దాని ముట్టి బొక్క కొడలు దాని కొంచు బొక్క బియ్యాన్ని కూడ కొట్టి రోడ్డు తెచ్చి మూట కట్టి 7 ముద్దలు అళ్ళ కట్టి ఎట్ల పోయి వారి కళ్ళ మందు పోతే ఇట్లా వచ్చి మాట్లాడతా తగడ పనులు విద్యాల పనులు చేసి కింద కూడ కొట్టమున్నాడు పుట్టు పుట్టు అంటే పుల్లు కూడ గుట్టబెట్టను, గుడ్డెలుగులు గుట్టబెట్టను, శార్దాలు గుట్టబెట్టను, ఏనుగులు గుట్టబెట్టను, గుటబెట్టాలు గుట్టబెట్టను, పెద్ద పుల్లు గుట్టబెట్టను, చల్ చెడబాబన చల్ అయ్యో జనగరామంతా చందని పాడు చేశా, శిలకలన్నీ ముంచుతున్నాయి, దొడ్డున్నావులన్నీ కోసుకొని తింటున్నారా, దేని ఒక్క విద్వాంస లోకమంత ఏకమాయరా, అంతమంత లోకమంతరా, కలకలక నీరుదిత్తరా, దొడ్డల ఊరు మాయమైతున్నాయి, గుర్ల మందల రోమాయమైతున్నాయి, పండిన శని రోమాయమైతున్నాయి, ఎక్కడ అక్కడ
అదో భగవంతుడు తలుచుకుంటే బాధలేం తక్కువ ఉండే బతికేమి తక్కువ ఉండదు. విశ్వామిత్రుడు మాయల గల్లోడు మత్తుల గల్లోడు హరిశ్చంద్రుడికి లేని కట్టము చేస్తా అది ఎట్లా అర్థమో చూడనని పెరిగడు బండారు చేతులు బట్టి మాటలు మంత్రాలు మచ్చట్లకి ఎల్లల్ల వేదాలు కొల్లసిన మంత్రాలు గోరుడు తీసిండు భూమి కొట్టల్ల పుల్లు పుట్టినాయి సింహాలు పుట్టినాయి శార్దూలములు పుట్టినాయి నాగంబావులు పుట్టినాయి అగో ఎక్కడ ఎక్కడ పీక్కుని తింటున్నాయి రాజ్యం అంతా సర్వనాశనము చేసి నా కాపుళ్ళందరూ ఏమి చేస్తున్నారయ్యా కాపులేదు దాపు లేదు రైతే రక్షకుడు రాజ్యానికి అగో అన్నం లేకుంటే మనం వరాలు గుప్త కడుపు నిండది అగో అద్దతులం బంగారం తింటే ఆకలి మగ్గది రైతు బిడ్డ అలము చేత బట్టి పొలము దున్ని మంచి మానుడు పోతే ఇంటికి పుట్టడత్తాయి అగో మిన్ను గురువాలే మన్ను వండాలే అటువంటి ఒక భూదేవత కలికర చేస్తేనే మాకు అన్నం దొరుకుతుంది. కాపులు కర్ణాలు కట్టెలు పట్టుకొని చేళ్ళల్లా కోటల్ల కల్లా ఎవరి చేలు చూసిన ధ్వంసం అయిపోయింది. దొద్దల్లా ఆవులు ఆయే గొడ్లు ఆయే కొంగులు పట్టుకొని కలకల 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 కంట తెరదీసుకుంటా నా రాజు దగ్గర కట్టి ఎట్లా గోలుతున్నారు ఆ కాపులంతా. అయ్యా అయ్యా వల్ల వల్ల కాపులాట కాపులో అయ్యమ్మల వల్ల కాపులాట కాపులో కాపులాట కాపులో అయ్యమ్మల పొత్త ఉన్నరాట అయ్యో బలిత ఉన్నారమ్మా కాపులు అయ్యా ఏమయ్యా రాజవర్యా రాజవర్యో మేము ఉండలేము ఉండలేము రాజవర్యా అయ్యా భూమి మీద ఉండలేము రాజవర్యో మాయన్నాని పరిపాలన లోపల మాకు ఆకలరకలేదు దూపెరకలేదు మాకు అనేకమైన బాధలు లేకుండే తెల్లారి లేదు తూచడల్ల కల్లా చేన్లు పాడైపోయినాయి మక్క చేన్లన్నీ నక్కలు తినిపోయినాయి ఆవులు గొడ్లన్నీ ఎక్కడే పోయినాయో తిందామంటే అన్నం లేదు కట్టుకొని వస్త్రాలు లేవు ఉందామంటే గృహము లేదు అన్నమో రామచంద్ర భట్టో బంగారం అయిపోతున్నది ఇలా మేము ఉండలేము రాజవర్యో బతుకంత పాడు అయ్యే రాజవర్యో కలకల కలకల కాపులు కంట తల పెడితే నా కచ్చిరి వినగుతున్న రాజు కళ్ళ చూచిండు హరిశ్చంద్రుడేమో నా కొడుకులాలా రాజు లేకపోతే రైతులు లేరు రైతులు లేకపోతే రాజు లేడు. మీరు భయపడకుండి కొడుక బాధన ఉన్న బుగులు పడకుండి బుధానం ఉన్న మీకన్నా ఎక్కువ నాకెవరు లేరు నాకన్నా ఎక్కువ నీకెవరు లేరు. మీరు సల్లంగా ఉంటే లోకం సల్లంగా ఉంటది ప్రజలు లేకుంటే ప్రభువు లేడు ప్రభువు లేకుంటే ప్రజలు లేరు అందుకొరకే మీరు మంచిగా ఉండాలి ఈయడు పంటలు ఇవ్వని బాధపడకుండ్రి తాసీలు కట్టకుండా అని సత్యకీర్తిని పిలిచి మన గోచాగారాలలో ఎంత ధనం ఉన్నదో అంత ధనం తీసుకొచ్చి పేదలకు వంచి పెట్టు అన్నాడు హరిశ్చంద్రుడేమో. సత్యకీర్తి ప్రజలకు కట్ట వచ్చినప్పుడు నేను 12 ఏళ్ళ అమ్ములు బాణాలు పట్టుకొని అడవికి ఓక నేను వేట మార్గం ఆడక మరి పుళ్ళు సింహాలు శార్దూలములు ఉన్నాయట ఎక్కడెక్కడ ఏమున్నాయో అన్నిటినీ సర్వనాశనం చెయ్యాలి. అగో 12 అశ్వాల రథము అంటే 12 గుర్రాలతోటి రథము తయారు చేయి సేనా పరివారం సిబ్బంది ఇప్పుడే అడవికి పోయి అటువంటి వేటాడి వత్తనంటుండు హరిశ్చంద్రుడేమో. సత్యకీర్తి ఎప్పుడు ఏనాడే నేను 12 గుర్రాల వ్రతం ఎత్త తైలతుండి ఎవరెత్తున్నారు రామ 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 అది సత్యకీర్తి చూడరాదే రామ రామ అది రథమును సిద్ధమేమో రామ రామ 12 గుర్రాల రథమును సిద్ధము చేసుకొని సేన సిబ్బంది యొక్క పరివారానికి అందరికి ఏర్పాటు చేసి ఒక్క అప్పుడాల కరణాల ఇన్నోళ్ళలో నల్లెవలో ఇవ్వల రాజు మన రాజు హరిశ్చంద్ర చక్రవర్తి ఒక 20 అంబులు బాణాలు పట్టుకొని మరి ఒక వేటాడు వస్తారట పోకుండి పెద్దలారా. ఈ ప్రజల కోసం ప్రభు ఉన్నాడు భయపడకు అని అమ్ములు బాణాలు తయారు చేయమన్నాడు. అగో నా భార్య సత్యం తప్పంది అటువంటి యొక్క పరమ పతివ్రత ఆ యొక్క చంద్రమతి దగ్గరకు పోయి నేను అన్నము తిని ఇప్పుడే అమ్ములు బాణాలు పట్టుకొని అడిగి కోత అని భార్య ఉన్న బయటికి అత్తున్నాడు హరిశ్చంద్రుడేమో. వల్లల్లో
అల్లల్లో నేరల్లో అల్లల్లో నేరాడి అల్ల నేరాడే అల్లల్లో నేరల్లో మరి చంద్రుడు మాత్రం ఉన్నాడే అల్లల్లో నేరల్లో అయ్యో చంద్రమాతి కళ్ళ దూచరా అల్లల్లో నేరల్లో నా శంభుతో ముదుకాలు తెత్తదే అల్లల్లో నేరల్లో నా చేతిలో నీ వల్లి వచ్చరా అల్లల్లో నేరల్లో శంభుతోడి ముతుకాలు చేతిలో నీ వల్లి పట్టుకొని భర్త పాదములు కడిగి పాదము కడిగిన నీళ్లు పై చల్లుకున్నది బంగారు పీటేసి బంగారు పళ్ళెం పెట్టింది కుర కూర ఉడికేడి గుమ్మడికాయ నింది నానుకుంటుడికేడి నల్ల వంకాయ తేలుకుంటుడికేడి తెల్ల వంకాయ ముప్పై ఆరు ఊరలు ములుకు పూపచ్చడా 76 ఊరలు దేవనందుల పెరుగు సుట్టురుగా శాఖారు నట్టడం అన్నం పెట్టి నడి అన్నం మీద నలనావుల పెరుగు పోసి భర్తకు పోంచేయమంటున్నది ఈసిన గర్ర పట్టుకొని ఇసురుతున్నది ఆ చంద్రమాత హరిశ్చంద్రుడు గుండెల్ని మోయ భోంచేసి అగో రంపెతోడు కోసిన రామగిరి పోకలు పిక్కిటందు పెట్టుకొని బామా కులంగికుల సగి ఆ మగువానా భార్య చంద్రమతి నేను కాపులకు కట్ట వచ్చింది అనేకమైన క్రూర మృగాలైన ఏట 12 ఏళ్ళు ఆయన అమ్మరు బాణాలు పట్టుకొని వేట మార్గం పోక నేను వేటకు పోతున్నానని చెప్పుతున్నాడు హరిశ్చంద్రుడేమో చంద్రమతి ఏమంటే అయ్యయ్యో నా నాదుడా నా ప్రాణ వల్లవా మెడలో నా పక్కవా నా మేలు బంగారా అన్నాలాది రాజేము అడవి రాజ్యం ఉంటాది పడుకులాది రాజేము కొండా రాజ్యం ఉంటాది ఒక్క కోరి కుండేను ఒక్క కోరి కుండేను ఎన్నడు ఏమడగనటువంటి నా భార్య నాగా అని పదల్ల బబ్బది పట్టుకొని నాకొక్క కోరికున్నదో అన్నది అగో ఏమి కోరిక కావాలనమ్మో నువ్వు కోరింది ఇత్తడుగు అంటుండు ఆ రాజు నేడు కిలిక్కలు నవ్వినాదా నేను అడిగిన చూడలేదు నాదా వేటాడంగా నువ్వు ఎట్లా ఉద్యోగం చేస్తావో అడివెట్ల తిరుగుతావో అడివెట్ల ఉన్నదో చెట్లు శామలెత్త ఉన్నాయో అగో నీతోటి నేరత్తనంటుంది ఆ చంద్ర నీతోటి నేనత్తనంటల్లకల్లా నీ కోరిక పాడు కానీ ఏమి కోరిక కోరుకుంటా అగో బంగారం అడగపోతి భాగ్యం అడగపోతి వరాలు అడగపోతి ముత్యాలు అడగపోతి రత్నాలు అడగపోతి రాజ్యాలు అడగపోతి అడవితో పట్టుకొని నేనత్తనంటున్నావా మాఘమ ఎండలు మలిపి కొడతాయి తమ ఎండలు తండ్రి కొడతాయి ఉగాది ఎండలు ఉక్కుపడి రాలి మీద ఎండ కొట్టి కింద తరని కాల్తా ముసిరీగలు నోటి కొంటా ముసురుతుంటాయి ఒక కడుపుల కన్న ఉండదు నోట్లకు నీళ్లుండయి అయ్యయ్యో రే బామారా నడిచేదే ఉన్నది అడిగిన నువ్వు అత్తేను ఇక కళ్ళల్లో రాలేమో ఇక రాళ్ళు నీకు తలుగును ఎల్లల్లా రక్తాము అవి ఎల్లా మారుతుంటాయి ఇక వద్దు వద్దు బామరో ఎన్నడ అడుగని కోరిక కోరినవు అడవి లోపల అనేకమైన కష్టం ఉంటది మాయంబడు వద్దు అనటల్లకల్లా చంద్రమతి ఏమన్నది ఓ నాదా సతి తోడి పది పది తోడి సతి అంటారు నాకు మూడు ముళ్ళ బంధము ఏడల అనుబంధం ఆయ ఏనాడు ఏ కట్ట వచ్చిన ఏ సుఖం వచ్చిన సతికి పతి అన్నారు పతికి సతి అన్నారు కొడుకులు రాజ్యం కొండ రాజ్యం అన్నారు రాజ్యం అడవి రాజ్యం ఒక రాజ్యం స్వరాజ్యం చేసుకున్న భర్త సుఖంగా ఉంటే భార్య కూడా సుఖంగా ఉన్నట్టు భర్త కట్టమత్తే భార్య కట్టమచ్చినట్టు కాదా సుఖములు గాని కట్టములు గాని శరీర సమానం ఉండాలనంటుంది ఆ చంద్రమతి చంద్రమతి ఎప్పుడన్నదో సరే మంచిది నీ బుద్ధి ఎంతనో బయలు అని చెప్పి ఒక్క భార్యని అంటే పెట్టుకో 12 అశ్వాల ఒక్క రథము తయారు హరిశ్చంద్రుడు చంద్రమతి బంగారు రథం మీద కూర్చోండి గుర్రంపదాది గురుడేమవుతాడు గుర్రంపదాది గురుడేమవుతాడు గుర్రంపదాది గురుడేమవుతాడు అయ్యయ్యో దేవ రామరాజు అయ్యో దేవ రామరాజు అడిగితే మారుతమలే
అడవి బడాలు బడలేమంటేనా, అది నర్రాజం గాలి కలిగే ఉన్నది, ఉన్నది మరిపెద్ద పుల్లేమో మాట్లాడుతున్నాయి, కొరపెద్ద పుల్లేమో కొట్లాడుతున్నాయి, సినిమల కడి మీద సీకడి కొనేరు, ఉత్తర ధీర దిరు కాబట్టి దక్షాన ధీర దిరు కాబట్టి అమ్ముల బలాలు రదబెట్టుకున్నాడు, అటువంటి చక్రవర్తి హరిశ్చంద్రుడు అడవి లోపల ఎప్పుడైతే దిగను గుడారం వేసి చంద్రమాతి దేవిని ఉంచి అమ్ముల బాణాలు పట్టుకొని వేటకు పోతున్నాడు హరిశ్చంద్రుడేమో. ఒక దగ్గర హరిశ్చంద్రుడు ఒక అమ్ములు బాణాలు పట్టుకొని ఏట మార్గం ఎట్ట పోతున్నాడు, గుట్టలు ఎక్కినారే రాజులు బొమ్మలు కొట్టినారే, రాజులు గుట్టలు ఎక్కినారే రాజులు గుబ్బులు కొట్టినారే, రాజులు ఎక్కినారే గట్లు ఎక్కినారే రాజులు కాదబెట్టినారా, రాజులు అమ్ములు బాణాలే రాజు చేత వచ్చినారే, రాజులు నలగడ్డ బాణాలే రాజులు చేత వచ్చినారా, ఓరి ఓ కొండలైతే రాజు ఎక్కుతున్నారమ్మా, ఓ కొండలైతే రాజు దిగుతున్నాడమ్మా, ఓ కొండలైతే రాజు దిగుతున్నాడేమి, సత్యకీర్తి. హరిశ్చంద్రుడు అనేకమైన సేనా పరివారం సిబ్బంది ఆగో పన్నెండావిడ జంగలంతా తిరిగి కూర మృగాల కథము చేసి వలసిపోయి చక్రవర్తి నా భార్య బేటీకి రోరాజల్ల వస్తున్నాడు, భార్య బేటీకి రోరాజల్ల వస్తున్నాడు, ఏమమ్మా ఓబామా ఓబామో, రావు రావు సత్యమామా ఓబామా, రావు రావు చంద్రమాతి ఓబామో, ఆకలైతే ఉన్నదమ్మా ఓబామా, అయ్యో అన్నమూలు పెట్టరాదే ఓబామా, చక్కన సత్యవాది ఓబామా. అటువంటి ఒక చంద్రమతి దగ్గరికి వచ్చి హరిశ్చంద్రుడు బామా కులంగి కుల సగి ఆ మగువ నా భార్య అగో వేటలాడి వేటలాడి శరీరం అంతా వలసిపాయ అన్నం పెట్టు అంటుండు హరిశ్చంద్రుడేమో. చంద్రమాది ఒక హరిశ్చంద్ర మహారాజుకు పోయిన ఎట్ట పెడుతుంది, రామ 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 వాడి బాగా చూడాలే, ఆ చంద్ర మాతీరా ఏమయ్య నా దూరా, నా బాణ వల్ల తిరిగి తిరిగి నా దూరా వలసిపోయి ఉన్నావారు వల్ల పచ్చడి డెబ్బై ఆరు గురు జీవనందరూ పెరుగులు సన్న వారి బియ్యం సర వల్ల వంటలు బీటి వారి బియ్యం బిందెల వంటలు అన్న పోయిన ఏజీ ఆడివి లోపల వరంగనేవి ఉయ్యా బాల చూడాలి చంద్రమాది చూడు చక్రవర్తి ఎప్పుడైతే భార్య పెట్టిన అన్నం తిన్నాడు అగో అలారి కళ్ళల్ల నీలారి నిద్ర వస్తున్నది రాజుకేమో. బామానకు నిద్ర వస్తున్నది అన్నటల్ల కల్ల చంద్రమతి ఏమన్నది, నాదా పట్టు పరుపుల మీద పండుకున్నటువంటి ఒక ప్రభువు ఇయ్యల కటిక నేలపై ఎట్లా వంటవు, నా తొడ మీద పవనించమంటున్నదమ్మో అమ్మా. హరిశ్చంద్రుడు అగో చంద్రమతి తొడ మీద పవనించనయ్యా, ఓ రామ రామ నిద్ర ఎప్పుడు వేయిండో, నిద్రపోయేటల్లకల్లా హరిశ్చంద్ర చక్రవర్తికి అగో లేని స్వప్నము ఎట్లా వచ్చే లటుకడలేసి బామా చంద్రమతి కలగంటి కలగంటి నమ్మా నేను ఎనలేని కలగంటి బామా, కలగంటి కలగంటి నమ్మో నేను ఎనలేని కలగంటి నమ్మా, అయ్యో తిన్నాక రాజ్యాలు తిరిగినట్లా నేను ఆలి విల్లల నేను అమ్మినట్టా నేను కలగంటి కలగంటినమ్మా నేను ఎరలేని కలగంటినమ్మా, అయ్యో ఆలి విల్లల వాచి అడివి తోవలు వట్టి ఆలి విల్లల వాచి అడివి తోవలు వట్టి లేని అన్నం లేక లెక్క లేక తిరిగి దిక్కు మళ్ళీ ఉన్నాయి కాబట్టి కాపరణ కావాలి ఉండంగా కష్ట సుఖాలన్నీ సూచట
తోళ్ళు లేరు కలగంటి కలగంటిరమ్మా, నేను ఏలేని కలగంటిరమ్మా, కలగంటి కలగంటిరమ్మా, నేను ఏలేని కలగంటిరమ్మా. దేవి ఏమిటి ఏమిటి అన్యాయం అబ్బా, ఏ దినములోనైనా నేను అన్యాయం చేయలే, ఎవరికి నేను పాపము కట్టలే, నాకు లేని కల వచ్చే చక్రవర్తులు పగటీలు అంటే అగో కలవత్తె నిజమైతుంది అంటారు, నాకు ఏమి కర్మము గానున్నదో అంటున్నాడు హరిచంద్రుడేమో. అనటల్ల కల్ల చంద్రమతి కళ్ళ చూచే నాదా నాదా భయపడబోకయ్యా, అగో మాగినాటి మనకేమి తక్కువలేదు నాదాను, మనసులోనే పెట్టుకోకు నువ్వు బాధపడబోకు. మనం కలలోపలైన గాని అబద్ధం ఆడలేదు, కైలాస పది లోకాల శంకరుడు కాశీ విశ్వేశ్వరుడు మన తోడు ఉన్నాడు, మనకేమి పర్వాలేదయ్యా ఓ ప్రాణనాథా. కాలు రెక్కలు గడుక్కొని ముఖం శుద్ధి పెట్టుకున్నాడు, అదే సమయం అనుకోని గగనాల మీద విశ్వామిత్రుడు కళ్ళ చూశాడు. ఒరే హరిశ్చంద్ర నీకు లేని కట్టము కలిగిత చూడమన్నాడు. అగో కచ్చపల్లె ఊరికి కైమంతరించి పుట్టు అని జ్ఞానం పలికి మాటలు మంత్రాలు మరచట్లకి తెలవలే. అగో గోరుడు కచ్చపల్లె భూమిన కొట్టి అగో కాలు తోడు ఒక్క గుద్దు గుద్దిండు విశ్వామిత్రుడు. కాలు తోడి ఒక్క గుద్దు గుద్దుతే అగో కన్యల రంగ మాతంగ కన్యలమ్మో, ఇద్దరు మాతంగ కన్యలు అల్లు పొడిచేడు పొద్దోలే మెరిగేడు దియోలే పున్నమయ్య నీల పూసిన తంగడ 66 అష్టరేఖలు 36 చంద్రరేఖ రంబాబు వసి మేనకత్తి లొత్తమని లేరు అంత సక్కదా. ఆ మాతంగ కన్యలు వినిసిండు ఓ బిడ్డల అలా మిమ్మల్ని సృజింపజేసిన కర్మమేమంటారా. అగో ఆ తోటకాడ ఒక్క హరిశ్చంద్రుడు చంద్రమతి ఉన్నది, అతనికి అనేకమైన దేశాలు ఉన్నాయి, అతనికి అనేకమైన రాజ్యాలు ఉన్నాయి. బంగారానికి బొమ్మ పడకు, ఎండికి మోసపడక, ఏదో విదాయం చేసి ఆ రాజును మీరు ఉరలేసుకోవాలి. అతడు మిమ్మల్ని ముద్దు పెట్టుకున్న ఆ రాజు ఓడిపోయినట్టు, అతడు కౌగలించుకున్న ఆ రాజు ఓడిపోయినట్టు, ఏదన్నా ఉపాయం చేసి అబద్ధం ఆడిచ్చి రాండ్రే నా కన్నీ. విశ్వామిత్రుడిని ఇద్దరు ఒక మాతంగ కళ్ళ తయారు చేసి వాడి లోపల వరచంద్రుడి వేడికి ఎప్పుడు వాళ్ళు మాతంగ కళ్ళు పొడిచాడు పొద్దు వెలిగేది పూజ 66 అష్టరేఖలు 30 చంద్రరేఖ ఇద్దరు మాతంగ కళ్ళు ఎత్తబోతున్నారు. చల్లగా వర్దిల్లుంది బిడ్డ, ఎక్కడి బట్టలు ఎక్కడి పరగన బిడ్డరాల, ఎందుకు కట్టిరో నాతో చెప్పారే నా కన్న బిడ్డలు, అయ్య మీకేమి కావాలనే నా కన్న బిడ్డారో, ఎట్లా మందారు ఎట్లా మందారో మీకన్న కావాలనా, కొర్లా మందారో మీకన్న కావాలనా, చెప్పాలే నాకన్న బిడ్డారో, చెప్పాలే నాకన్న బిడ్డారో, ఈ తీరు మాటలో మాటలు అంటుంటారు, మాటలు అంటుంటారు, మా పండు కన్యాలో మరి ఏమి అంటారు, కన్యాలో మరి ఏమి
వీడు కచ్చిండ్రు నా బిడ్డ, వీరు నా దగ్గరకు వచ్చి దండం పెట్టిరి. ఎవరొచ్చినా లేదనుకుంటే నేను దానం చేసిన ధర్మం చేసిన, ఏది కావాలంటే అదిత్త కోరుకోమంటున్నాడు హరిశ్చంద్రుడేమో. ఏమంటారు గుండెలకు బిల్ల కార్యాలని, రావు రావు రాజే రాజా, ఏమిటి రావయ్య రాజే రాజు, నీవే కావాలని రాజవంతకయ్యా రాజా, రాజవంతకయ్యా రాజా, దేశవంతకయ్యా రాజా, దేశవంతకయ్యా రాజా, నీవే కావాలి రాజా, శివ శివ రాజా, వాగల గర్జే భూ రాజా, వాగల గర్జే భూ రాజా, రాజా పొద్దు పోగల గర్జే భూ రాజా, పొద్దు ఉత్తరాలు రాజా, పొద్దు ఉత్తరాలు రాజా, ఈడు మంచి గుండే రాజా, ఈడు మంచి గుండే రాజా, చూడు మంచి గుండే రాజా, చూడు మంచి గుండే రాజా, కొంగు వత్తరాలు రాజా, శివ శివ రాజా, కోరికలు వీరు రాజా, కోరికలు వీరు రాజా, ఏమయ్యా ప్రాణానాద ఓ ప్రాణానాద, నాకు దిక్కులే బైరి, నాకు దిక్కులేగా బైరి, చూడబోత చుట్టాలు లేరు, చూడబోత లేరు, పాడబోత బంగారు లేరు, పాడబోత బంగారు లేరు, అటువంటి మాతంగ కన్యలు రాజమ్మకు బంగారం పట్టది, ఎండి పట్టది, భవంతులు పట్టాయి. అగో నిన్ను కోరి మేమొచ్చినాము, చక్రవర్తి ఒక్క నూట ఒక్క మంత్రిని కళ్యాణం ఆడవా, మమ్ములిద్దరిని కళ్యాణం ఆడు అంటున్నారు మాతంగ కన్యలు. బిడ్డలలో ఒక్కటే మాట ఒక్కటే బాణం మాది, అని తప్పే వంశము కాదు మాది, సూర్య వంశం ఉన్నది. ఆగో ఒక్కొక్క భార్యకే నేను భర్తను కాని, వేరొక్క మనిషికి నేను భర్తను కాదు, కావాలంటే రాజ్యాలిత్తా దేశాలిత్తా, అడవిల్ల ఉన్నవమ్మా బిడ్డరో, అడవిల్ల ఉన్నవమ్మా బిడ్డరో, అయ్యో ఆ మాటలేల నీకు నా బిడ్డో, ఆ మాటలేల నీకు నా బిడ్డో, అయ్యో ఆడవల్ల జీవితాలే నా బిడ్డో, ఆడవల్ల జీవితాలే నా బిడ్డో, అర్థములు తెలవపాయే కన్నడో, అర్థములు తెలవపాయే కన్నడో, ఆడవాళ్ళు అంటే ఒక లక్ష్మి దేవితో సమానము, చేసుకున్న పెళ్ళ ఉన్నది నేను మూడు ముళ్ళ బంధం, ఏడుగులగా బంధమైంది, నా భార్య తప్ప పరా స్త్రీ నాకు తల్లితో సమానం, పరాయి బంగారం అంటే మన్నుతో సమానం, నేను అని తప్పటోన్ని కాదు, పలికి పొంగటోన్ని కాదు, నిన్ను నేను కళ్యాణం ఆడవు, ఆడవల్ల జీవితం నీకు అర్థం కాదు, ఆడవల్ల జీవితం ఓ బాల, అయ్యో రాజాకు వంటిదమ్మాల, అటువంటిది మగోరి జీవితం ఉల్లటువంటిది, ఆకు మీద ముళ్ళు పడ్డ అక్కే ప్రమాదం, ఆకు మీద ముళ్ళు పడ్డ అక్కే ప్రమాదం, ముళ్ళు మీద ఆకు పడ్డ అక్కే ప్రమాదం, అది కాకపోతే కుమ్మరొల్ల కుండ సమానం అని దాని జీవితం, కుండ మంచి ఉన్నంత సేపు ఇంట పెట్టుకుంటాం, పాలు పోసుకోవచ్చు, గట్టు కండుకోవచ్చు, వండుకోవచ్చు, అది గౌరీదేవి గుళ్ళ పెట్టుకోవచ్చు, గౌరీదేవి పట పెట్టుకోవచ్చు, కూరాడు కుండకు పెట్టుకోవచ్చు, ఎంత మంచి కుండ అయినా గాని మంచి గుంటనే ఇంట్లోంచుకుంటాం, పర్రెవైనా మొర్రెవైనా పలిగిపోయినా కుండబోయి పెంటలో ప్రవారెత్తం, పలిగిపోయిన కుండేటువంటిదో, అదో చెడిపోయిన అడవిల్లటువంటిదే ఓ కన్న బిడ్డో, ఆగో రాజ్యానికి నేను రాజును, దేశానికి అందరూ నేను తండ్రితో సమానం, ఆగో అందులో పర నువ్వు నా బిడ్డతో సమానం, బిడ్డకు తండ్రికి వరుస కలుగుతదా, ఆగో నా మీద భ్రమ చెందబోకు, నా మీద మోజు చెందకు, ఒక్కనాటి సుఖము కోసము ఆగో ఆడవాళ్ళ జీవితాలు అర్థం చేసుకోక, పరాజయాన్ని ప్రాణేశ్వరాన్ని రాదు, నువ్వు కోరుకుంటే కన్న బిడ్డ నా రాజ్యం ఇత్త, నా దేశం ఇచ్చి నిన్ను కాళ్ళు కడిగి కన్యధార వత్తనే నా కన్న బిడ్డ, వద్దు వద్దు కన్న బిడ్డ, కన్న బిడ్డ వద్దు కన్న బిడ్డ, కన్న బిడ్డ బుద్ధి కాదు కన్న బిడ్డ, కన్న బిడ్డ బుద్ధి కాదు కన్న బిడ్డ, కన్న బిడ్డ తండ్రి వాళ్ళ నేను ఉన్నా కన్న బిడ్డ, ఉన్నా కన్న బిడ్డ బిడ్డ వాళ్ళ ఉన్నవమ్మా కన్న బిడ్డ, ఉన్నవమ్మా కన్న బిడ్డ, రాజ్యములో పాల కన్న బిడ్డ, రాజ్యములో పాల కన్న బిడ్డ, కావాలంటే నా రాజ్యం నీకు దారదత్తము చెప్పా, కానీ నిన్ను నేను ముట్టనంటుండు హరిశ్చంద్రుడేమో. ఒక మాతంగ కన్యలు ఏమంటున్నారు, ఓ హరిశ్చంద్రములు నీ రాజ్యం ఎందుకు, నీ దేశం ఎందుకు, నీ రాజ్యం కొరకు రాలే, నీ దేశం కొరకు రాలేదు, నాని నక్కం చేసుకోమని రావు రావు పిల్లగా పిల్లగా పిల్లగా
అటువంటి యొక్క మాతంగ కన్యలు రాజా రాజా అని ఒక అల్లు కోరి సమయంలో హరిశ్చంద్రుడు ఆ హరిశ్చంద్రుని కింద సత్యకీర్తి మంత్రిని విరిసి కన్ను సరిగా చేసినల్ల కల్ల దబ 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 ఆ మంత్రి వచ్చి ఇద్దరు దండలెక్కలందుకోని సత్యకీర్తి ఊరికచ్చి ఇద్దరు బామల కిరగర దింపితారు నీ పైన వండబెట్టి ఇద్దరు జడలుగా తిరిచిండు ముక్కులుగా తిరిచి మీరెవరికో దిక్కున్న కళ చెప్పుక బొమ్మన్నాడు ఆ సత్యకీర్తి ఎప్పుడు ముక్కులు పోసిండో ఒక సిగలుగా తరిచిండో వల తేరుకుంటూ ఉండిన వల తండ్రి స్వామి దగ్గరికి ఎత్తబోతున్నారు నారాయణ 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 ఇటువంటి హరిశ్చంద్రుడు మా సుకుమారులైనటువంటి బిడ్డల ఒక్కలు కాకుంటే ఒక్కళ్ళన్న కళ్యాణం ఆడలేదా పడపడ పడపడ పండు కొరికి తెల్లని గుడ్లకు తెచ్చిండు కోపం ఎర్రని గుడ్లకు తెచ్చిండు కోపం ఒరే విశ్వామిత్ర ఎక్కడ పోదు అని కోరి ఇద్దరు మాతంగ కన్యలను మఠాన మాయం చేసి నాకు హరిశ్చంద్రుడు పేటి కత్తున్నాడు విశ్వామిత్రుడు గుడ్డుకుంటే వస్తుంటే గుట్టలు ధరనిస్తున్నాయి ఒరే హరిశ్చంద్ర ఎంత పని నుండి వెతికి హరిశ్చంద్ర ఎవరనుకున్నావు సుకుమారులైనటువంటి నా బిడ్డలు ఎండ కన్నెరిగిన లాత పిల్లలే నాదా అని నీ మీద భ్రమపడి నా బిడ్డలు కళ్యాణం ఆడువంటి కళ్యాణం ఆడక నా బిడ్డల ముక్కులు కత్తిరించి నా బిడ్డల శిగలు పోసి అన్యాయంగా పంపినవా దుర్మదంత ఏం చేస్తారో చూడు అంటున్నాడు ఆ చక్రవర్తిని హరిశ్చంద్ర ఇప్పటికైనా నా బిడ్డలను ఇద్దట్లా ఒక్కదాన్ని కళ్యాణం ఆడితే రాజవరియో కళ్యాణం ఆడితే రాజవరియో ఇంద్రాపద వీరా రాజవరియో ఇమ్మంటే ఇత్తను రా రాజవరియో మా చంద్రాలోకము రాజవరియో ఇద్దట్ల ఒక్క బిడ్డను కళ్యాణం ఆడతానంటే ఇంద్ర పదవి కావన్నా చంద్ర పదవి కావన్నా కైలాస పతిని దించి నేను ఊకుండా పెడతా వైకుంఠం లోపల విష్ణుమూర్తిని దించి నేను ఊకుండా పెడతా వరకట్నం కింద నీకు ఏది కావాలంటే నాది ఇస్తా ఒక్క బిడ్డను లగ్గవాడు అంటున్నాడు విశ్వామిత్రుడు ఒక విశ్వామిత్రుడు ఇంత మాడవలకు వరిచంద్రుడికి గుండెలకు తమల కార్యాలు తల్లు వల్ల ఏమయ్యమని వరి వరి
అటువంటి మాటలు వాళ్ళకు నీ బిడ్డలు నేను పెళ్లి వాడటం ఉంది కదా కావాల్సి ఉంటే కూడా అయ్యో దేవంతా రామ రామ నీకు దానం ఇస్తానయ్యా రామ రామ హరిశ్చంద్రుడు ఏమన్నాడు రాజా సునీంద్ర ఎప్పుడైతే నాకు చంద్ర పదవి ఇస్తానన్నావు ఇంద్ర పదవి ఇస్తానన్నావు కిందికి ఆగో నేను రాజ్యానికి నేను ఆశ పడేటోని కాదు చంద్ర పదవి పట్టది 30 కోట్ల 3 పదవులు పట్టాయి నాకు ఏ పదవి పట్టది నీకు కావలసి ఉంటే నా అయోధ్య నగరం నీకు తారావర్తం చేస్తానంటుండు హరిశ్చంద్రుడేమో ఒరే పరమనీచుడ నాకు నువ్వు అయోధ్యను తారదత్తం చేస్తావా అని ఊరికచ్చి గిదగిదగిదగిద ఆగో నెత్తి మీద దంచి వెళ్ళకల్లా హరిశ్చంద్రుడి కిరీటం నేరపాలైందయ్యా ఓలోపులారా విశ్వామిత్రుడు ఊరికచ్చి ఒక పన్ను వెనుటల కల్ల కిరీటం కింద పడ్డది అప్పుడు హరిశ్చంద్రుడు ఒక గుండెలకు అద్దుకొని నా తండ్రి విశ్వామిత్ర నీ పాదం పావనమయ్యే నా శరీరం పావనమయ్యే నా యొక్క వెముకలు ఇవి ముదిరిపోయి ఉన్నాయి నా బొక్కలు నాకి నీ మెత్తటి పాదం ఎంత నొచ్చనో అయ్యో అయ్యో అని విశ్వామిత్రుని పాదం లొత్తుతున్నాడమ్మా అమ్మో రామ 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 అయ్యో రాజులమ్మ రాడవేలి రామ రామ మండలాన వేదమయ్యా రామ రామ అయ్యో మా దేవ శంకరుడ రామ రామ నీకు 10,000 వందనాలే రామ రామ అంతదండి రాజు చూడే రామ రామ ఏరి పాదములు వత్తవట్టే రామ రామ అయ్యా అయ్యా నా స్వామి నాకెంత ప్రీతము దొరికింది నాకెంత అదృష్టం ఉన్నదని కోరి విశ్వామిత్రుని పాదాలు వచ్చేటల్లకల్లా విశ్వామిత్రుడు అంత కోపం ఉన్నటువంటి వాడు జాలి గుండె జల్లు అంటుంది లోపల ఏమనుకుంటున్నాడు ఒరే హరిశ్చంద్ర నీ అటువంటి వాడు ఒక 4 రాజ్యాలు ఒకండ పృతులు ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలలో నీ అటువంటి వాడు దొరకర్ర నువ్వు చేయబట్టి నాకు కూడా కీర్తని మది లోపల సంబరపడుకుంటా అగో ఏమని అంటాడమ్మా రామ రామో హరిశ్చంద్ర ఎప్పుడైతే నీ యొక్క ఆనందముతోటి కిరీటం కింద పడ్డదు అది నా అర్హత లేదు నా కిరీటం ఎప్పుడు కింద పడ్డదు నేను దానమిత్తనని ఎప్పుడు అన్నాను తప్పకుండా నా అయోధ్య నగరం నీకు దానమిత్తనంటుండు హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడు లోపల నవ్వే కొడుక దానమిచ్చాక నీ సంగతి నేను చూపిస్తా అగో ఇక్కడ కాదు కొడుక నీ యొక్క పట్నం లోపల ఎనవన్నుగురు మంత్రులు ఉన్నారు అందరికన్నా పెద్దోడు ఒక సత్యకీర్తి ఉన్నాడు నీ భార్య నీ కొడుకు ఈ ప్రజలందరూ చూడంగా అటువంటి బంగారు కలశం బట్టి నీ భార్య దారాదత్తములు ఇల్లు వయ్యాలి నా దోషిట్లను అర్పితమిడవాలి అప్పుడు నాకైనట్టురా నాకన్న కొడుక అని విశ్వామిత్రుడు అయోధ్య లోపల దానమియమన్నాడు సరే మంచిది అనుకోని ఒక్క రథాలు కట్టుకున్నారు గుర్రాలు కట్టుకొని అయోధ్య నగరం ఎట్లా వస్తున్నారు రామనే రామ 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 అయోధ్య నగరం లోపల కమ్మన కాపులు కమ్మయ్యలు మొదలు కంచెలు కంచెలు మిరియాలు గుక్కిన గది వీరు తురుకలున్నారు అనేకమైన మంది సేనా సిబ్బంది మంది అందరు కూర్చొని ఉన్నారు సింహాసనం నేను ఎప్పుడైతే దానమిత్తనన్నో విశ్వామిత్రుడు అడిగాను అది ఎక్కే అర్హత నాకు లేదని చెప్పి తండ్రి వాడు హరిశ్చంద్రుడు అని తప్పనని చెప్పి 4,000 మంది చూడండి భార్య కులంగి కుల సగ్య మగవాన భార్య చంద్రమతి బంగారు కలిశమనంగా ఒక శంభుతోడు నీళ్లు వేమన్నాడు వేద మంత్రాలు చదివటానికి ఒక బ్రాహ్మణ విరిపించి అటువంటి ఒక విశ్వామిత్రునికి అయోధ్య నగరం హరిశ్చంద్రుడు
అయోధ్యనగరాన్ని ఎప్పుడైతే విశ్వామిత్రునికి దారాదత్తం చేసిన ఓ సాములారా ఓ ప్రజలారా నన్నెట్లా చూసిండ్రో మా యొక్క విశ్వామిత్రుని అట్లాగే చూడాలి ఆయన ఆజ్ఞ కట్టుబడి మీరు ఉండాలి నన్ను చూసినట్టు ప్రజలంతా అగో ఆ విశ్వామిత్రుణ్ణి చూడమన్నాడు హరిశ్చంద్రుడేమో ఎంత పునీతుని నేను బంగారు కిరీటం పెట్టుకొని దండము కోదండం పట్టుకొని వజ్రాల కిరీటం మోన నేను ఆనందంగా కూర్చుంటే నాకు సుఖం అనుకున్నారా అగో మానవుడు అయి పుట్టినప్పుడు కష్టం చూడాలి సుఖము చూడాలి ఆనందంగా నేను ఒక్కరిని తింటే తిండి కాదు ఒక్కరిని ఆనందంగా ఉంటే ఆనందం కాదు పక్క పంటోళ్ళు పది మంది లోపల ఐదుగురన్న బాగుపడాలి చాలు నా ఇన్న సంతోషమాయే అనుకోని ఒక్క హరిశ్చంద్రుని భార్య చంద్రమతి అలా కొడుకు ఒక్క లోహితాసుడు ముగ్గురు పదేళ్ల పబ్బది బట్టి ఐదేళ్ల హారతి బట్టి అగ మాకు సెలవిప్పితే మేము పోతాం అంటున్నాడు హరిశ్చంద్రుడేమో హరిశ్చంద్రుడు ఓతలున్న సమీ లోపల విశ్వామిత్రుడు పటపటపటపట పండుగనికి ఎంతటి వాడవురా అడు రాజ్యం ఏమంటే ఇచ్చే అడు దేశం ఏమంటే ఇచ్చే ఎట్లా వద్ద మాడాలి ఏం చేసుకోవాలి రాజ్యం పాడుగాను రాజ్యం మీరు నాకు మోతున్నదా కావాలంటే ఇటువంటి అయోధ్యలు 60 కోట్ల అయోధ్యలను సృజింపజేస్తా వాడు ఏదన్న విధంగా అబద్ధం ఆడాలి అని నేనత్తే అడగంగానే దానం ఇచ్చే ఏమి చెయ్యాలి ఏడవాలి నేనేమి చెయ్యాలి నేనెడవాలి రాజా రాజకుమారాజా రాజకుమారాజా దండివాడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు బాధలు పడతాడు భయములు చెందేనా ఇటువంటి రాజు నేను చూడలేదు ఇక నేనెడవాలే నేనేమి చెయ్యాలి హరిశ్చంద్రుడు పోతానంటున్నాడు మరి నాకు సమయం రేపు ఆయన ఏమి చెయ్యాలని అనుకున్నాడు ఎట్లా ఓడిస్తున్నాను సూచితల్ల కల్ల అలనాడు మొట్టమొదల నాడు వచ్చే హరిశ్చంద్రుణ్ణి ఏమడిగిండు గజమనంగా ఒక్క ఏనగ ఏనగ పైన బలవంతులు నిలుచుండబెట్టి అని చేతికి వజ్రం ఇస్తే ఎంత పైకి నువ్వును అంత ధనము నేను అడిగిన అది ఆది కచ్చినాది రామరామో అయ్యో అది ఆది కచ్చినాదే రామరామా హరిశ్చంద్రుడు పోతనాన్ని సెలవు తీసుకొని అడుగు తీసి అడుగు పెట్టి అంత లోపల విశ్వామిత్రుడు అరే బాంధవరి బాణాబాల బాంధవరి బాణాబాల బాంధవీకుల దేవుడ కాని కూరితల పరాధాబాల అయోధ్యలు విడిచి అడివి తొంగబట్టి బాల పోతున్నావా పోతున్నావా నువ్వు పోయేటోడ పోతున్నావయ్యో అయ్యో హరిశ్చంద్ర నేను మొదలు నాడొచ్చిన నేను యజ్ఞం